ముందుగా పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని అందులో ఆవులు అండ్ జీలకర్ర వేసాను అవి వేగాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది వేసాను ఒక మిర్చి అనేది గ్రైండ్ అవ్వలేదు అలాగే వేసేసాను ఇంకా నెక్స్ట్ కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను అంటే కర్రీకి సరిపోవాలి కదా ఇలా చూస్తే ఎక్కువ అనిపిస్తుంది కానీ మళ్ళీ కర్రీ అయిపోరికి సరిపోతుంది పసుపు కాస్త వేయించుకున్నాక మనము మంచిగా పురుగులు లేకుండా చూసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ పీసెస్ అనేవి మంచిగా క్లీన్ చేసుకోవాలి వాటిని యాడ్ చేసుకుందాము ఇందులో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి పచ్చికారం అనేది చిక్కుడుకాయ పీసెస్కి బాగా పట్టాలి మీరు కూడా ఎప్పుడు చిక్కుడుకాయ కర్రీ వండిన పచ్చిమిర్చి ముక్కలుగా కాకుండా ఇలా గ్రైండ్ చేసి వేయండి చాలా ఫ్లేవర్ ఉంటుంది కర్రీ కూడా బాగుంటుంది ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము కర్రీని కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను చూద్దాము ఎంతవరకు ఉడికిందో మనం సాల్ట్ వేసుకున్నాక చూసారా ఎంత వాటర్ వచ్చిందో కర్రీలో ఈ వాటర్తోనే కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది కుక్కర్లో కొందరు వండుతారు కానీ కుక్కర్లో అస్సలు టేస్ట్ ఉండదండి చిక్కుడుకాయ కర్రీ మీరు ఎప్పుడు గిన్నెలోనే వండుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాము చూద్దాము ఇప్పుడు ఒకసారి చూసారా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఈ టైంలో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేద్దాము చూసారా చాలా మట్టుకు కుక్ అయిపోయింది కర్రీ అనేది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఈ సీజన్లో కొత్తిమీర చాలా తక్కువ రేటుకే దొరుకుతుందండి అందుకే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను నేను కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం కుక్ అయిపోయింది కొంచెం వాటర్ అనేటివి ఉన్నాయి కదా అవి వెళ్ళిపోయేసరికి మూత పెట్టకుండా కుక్ చేసుకోండి కాసేపు వాటర్ అనేది ఎగిరిపోతే వ్యాపరేట్ అవుతున్నాయి చూసారా వాటర్ ఉంటే కర్రీ బాగోదు కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టేసుకొని వాటర్ వెళ్ళిపోయాక ఆఫ్ చేయండి అంతే ఇక మన కర్రీ రెడీ ఏమి ఏమి Thank you for watching. Please subscribe.